దేశవ్యాప్తంగా చైనా యాప్స్ ను బహిష్కరిస్తున్న ప్రస్తుత తరుణంలో మేక్ ఇన్ ఇండియా పేరిట యువత సరికొత్త యాప్స్ ను రూపొందించేందుకు నడుమ కడుతున్నారు. తమ ప్రతిభను బయటికి తీసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తక్కువ కాలంలో ఎంతో ఎక్కువ ఆదరణ పొందిన టిక్టాక్ వంటి యాప్స్ బ్యాన్ చేయడంతో ప్రజ్ఞన్మయ యాప్స్పై దృష్టి సారిస్తున్నారు. విశాఖకు చెందిన కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు హలో చెర్రీ అనే యాప్ను రూపొందించి టిక్టాక్కు దీటుగా రూపొందించామని చెబుతున్నారు. అసలు ఈ యాప్ ప్రత్యేకతలు ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా చైనా యాప్స్ని బ్యాన్ చేసిన తరుణంలోని విశాఖలోని కొంతమంది యువత మేక్ ఇన్ ఇండియా పేరిట ఒక సరికొత్త యాప్ని రూపొందించారు. అయితే ఆ యాప్ ఏంటి, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది చూద్దాం. ఐ ఎమ్ సాయి లోకేష్ ఫ్రమ్ చెర్రీ టీమ్. నేను ఎన్ఎస్ఆర్ఐటీ కాలేజ్ చదువుతున్నాను, బీటెక్ ఫైనల్ ఇయర్. యాక్చువల్లీ టిక్టాక్ బ్యాన్ అయిపోయింది కాబట్టి అండ్ చైనా యాప్స్ అనేవి ఇండియాలో బ్యాన్ చేశారు. ఇప్పుడు టిక్టాక్కి రిలేటెడ్గా మన దగ్గర ఏ యాప్స్ లేవు. సో పీపుల్ చాలా సఫర్ అవుతున్నారన్నమాట. ఇలాగా అంటే ఇలాంటి యాప్స్కి అలవాటు పడిపోయి, కానీ మన ఇండియన్ యాప్ అనేది ఏం లేదు కాబట్టి అండ్ మాకు ఆల్రెడీ టిక్టాక్ ఉండే టైంలోనే ఈ యాప్కి ఎక్కువ ఫీచర్స్ ఇవ్వాలనేసి ఇంకా మా ఐడియాలజీ వేరేలా ఉండేది. సో ఇప్పుడు టిక్టాక్ బ్యాన్ అయిపోయింది కాబట్టి మేము హలో చెర్రీ అనే కొత్త ఇండియన్ అప్లికేషన్, నేటివ్ అప్లికేషన్ అనేది లాంచ్ చేయాలనుకున్నాం. సో మేము మా చెర్రీ టీమ్ అనేది స్వీకెన్ ఐటీ సొల్యూషన్స్ తోటి టైఅప్ అయ్యి మా ఐడియాలజీ వాళ్ళకి చెప్పగా వాళ్ళు ఏంటంటే ఈ యాప్ని డెవలప్ చేయడానికి మాతో పాటు ఒప్పుకున్నారు. సో ఈ యాప్ ఏంటంటే టిక్టాక్ కన్నా అడ్వాన్స్డ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మీరు ఏ కేటగిరీ వీడియోస్ చూడాలనుకున్నారో ఆ కేటగిరీ వీడియోస్ మీకు వస్తూ అండ్ టిక్టాక్కి మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాన్ చేయడానికి కారణం అందులో కిడ్స్ మోడ్ లేదన్నమాట. కిడ్స్ మోడ్ ఎందుకంటే ఇప్పుడు కిడ్స్ చూస్తున్నప్పుడు వాళ్ళకి రిలేటెడ్గా కాకుండా అన్వాంటెడ్ అన్నైనా వస్తున్నాయి. సో ఈ యాప్లో ఏంటంటే కిడ్స్ మోడ్ అనేది ఉన్నది. సో ఇందులో అప్డేటెడ్ వైజ్గా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ కిడ్స్ మోడ్లో వాళ్ళ ఉపయోగాలు ఏంటంటే వాళ్ళకి రైమ్స్ నాలెడ్జబుల్గా ఇంకేమేమో రావడం, కిడ్స్కి కార్టూన్స్ అలాంటివి రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంది, ప్లేస్టోర్లో డెమో అనేది లాంచ్ చేసాం. ఇంకా ఈ యాప్ ఒక కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయాలనుకుంటున్నాం. టిక్టాక్ భారతీయుల జీవనంలో భాగమైపోయిందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. తమలోని టాలెంట్ను ప్రదర్శించేందుకు టిక్టాక్ దోహదపడింది. ఇంతలా భారతీయుల్లో మమేకమైన టిక్టాక్ ప్రస్తుత ఇండియాలో నిషేధానికి గురైంది. దీంతో టిక్టాక్ వీడియోలు చేసేవారు మాత్రమే కాకుండా వీడియోలకు అలవాటు పడిపోయిన వారు కూడా దిగులుగా ఉండిపోయారు. ఏమాత్రం ఖాళీ దొరికినా చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోనో ఆన్లైన్లలో లీనమైపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ఆడ మగ ప్రతి ఒక్కరూ ఎక్కువగా యూజ్ చేసే యాప్లలో టిక్టాక్ ఒకటి. భారత్పై చైనా దుశ్చర్యలకు గుణపాఠం చెబుతూ భారత ప్రభుత్వం మొత్తం 59 చైనా యాప్స్ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎఫెక్ట్ అయిన యాప్ టిక్టాక్. అయితే ప్రభుత్వం ఇటీవలే చర్చలకు పిలిచిందని, యాప్ను తిరిగి రన్ చేస్తామని ఆశలు కల్పించారు టిక్టాక్ యాజమాన్యం. కానీ వీరందరి ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఇప్పటికే టిక్టాక్లో వినూత్నమైన వీడియోస్ ద్వారా చాలామంది ఫేమస్ అయ్యారు.
తెల్లవారి లేచిన దగ్గర నుండి పడుకునే వరకు సమయం దొరికితే చాలు టిక్టాక్ మోజులో పడి తమను తామే మర్చిపోతున్నారు. అయితే అనూహ్య రీతిలో టిక్టాక్ బ్యాన్కి గురి కావడంతో ఫాలోవర్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ప్రత్యామ్నాయ యాప్స్ కోసం గూగుల్ ప్లేస్టోర్లో తెగ వెతికేస్తున్నారు. ఇలాంటి తరుణంలో విశాఖకు చెందిన కొంతమంది ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు చైనాకు మన దేశంలో ఎందులోనూ తక్కువ కాదని చెప్పి హెలో చెరీ అనే యాప్ను తయారు చేశారు. వీరి ప్రతిభను గుర్తించిన కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటికే వారిని ప్రోత్సహించి మరింత డెవలప్ చేసేందుకు దోహదపడుతున్నారు. అయితే ఈ టిక్టాక్ యాప్లో కొన్ని అభ్యంతకర వీడియోస్ కూడా వస్తుండడంతో ఫ్యామిలీ యూజర్స్ కొన్నిసార్లు ఇబ్బందికి గురవుతున్నారు. కానీ ఈ హలో యాప్లో మాత్రం వీటి కోసం కొన్ని సరికొత్త ఫీచర్స్తో ఏజ్ గ్రూప్ వాళ్ళని సెపరేట్గా చేసే విధంగా తయారు చేశామని చెబుతున్నారు ఈ యంగ్ టీమ్. నా పేరు శివప్రసాద్, మేము ఎన్ఎస్ఆర్టీ కాలేజ్ చదివాం. సో కాలేజ్ చదువుతున్న టైంలోనే మేము మినిమం ఒక 5 ఇయర్స్ నుంచి మేము యాక్చువల్గా ఇదే కాన్సెప్ట్ మేము వరకు అంటే ఫస్ట్ మేము ఇనిషియల్గా యాపే వచ్చిందని చెప్పేసి మేము చెప్పలేంగా. సో మేము ఇనిషియల్గా యాక్చువల్గా ఏం చేసామంటే ప్రతి స్టూడెంట్స్కి సెల్ఫ్ ఎర్నింగ్ అనేది రావాలని చెప్పి కాన్సెప్ట్లో స్టార్ట్ చేసాం. సో సెల్ఫ్ ఎర్నింగ్ యాక్చువల్ బీటెక్ ఒక స్టూడెంట్ చదువుతున్నారు. బీటెక్ చదివిన స్టూడెంట్ ఏంటవుతున్నారు, తన తగ్గిన నాలెడ్జ్కి జాబ్ అదే చేయట్లేదు. మ్యాక్సిమం యూత్ అంతా ఏంటంటే ఒక జాబ్ చేయాలని కానీ ఏదైనా ఉంటుంది. సో బీటెక్ మెకానికల్ చదువుతారు, సిఎస్సీ చేస్తున్నాడు, సిఎస్ చదివినాడు, మెకానికల్ చేస్తున్నాడు. సో అంటే ఇక్కడ చదువు పర్ఫెక్ట్గా చదివినా తనకు ఒక జాబ్ అనేది దొరకట్లేదు. సో దానికోసం మేము ఆలోచించింది ఏంటంటే ప్రతి స్టూడెంట్స్కి ఒక సెల్ఫ్ ఎర్నింగ్ రావాలని చెప్పి మేము ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ అనేది రెడీ చేసాం. సెల్ఫ్ ఎర్నింగ్ అని చెప్పేసి బుక్ రాయడం అన్నీ రాసాం. బట్ అది మేము గవర్నమెంట్కి రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేసాం. అది అవ్వక ప్రతి వాళ్ళ దగ్గరికి చాలామంది దగ్గరికి వెళ్ళాం, లైక్ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాం, ఎంపీల దగ్గర చాలామంది తిరిగాం. బట్ అది వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మా కాన్సెప్ట్ రీచ్ అవ్వలేక వాళ్ళకి. సో మేము ఏదో ఒక థింక్ దింపి సో హైలైట్ అయిన తర్వాత ప్రతి వాళ్ళ దగ్గరికి మేము రీచ్ అవ్వగలం. సో అందుకోసం మేము ఏం సెలెక్ట్ చేసుకున్నాం అంటే చైనా వారు రీసెంట్గా ఏం చెప్పారంటే ఇండియా వాళ్ళు ఏ యాప్స్ చేయలేరు, ఇండియా వాళ్ళు ఏ యాప్ చేసినా సరే ఎంతే ఉండిపోతుంది, వాళ్ళు ఏమీ ప్రమోట్ చేసుకోలేరు, మళ్ళీ లాస్ట్కి మా దగ్గరికే రావాలి వాళ్ళు అని చెప్పేసి చెప్పారు. సో దానికోసం మేము ప్రిపేర్ చేసింది ఏంటంటే హెలో చెరీ అని ఒక యాప్ లాంచ్ చేసాం. ఈ హెలో చెరీ యాప్ ఏంటంటే సేమ్ యాజ్ టిక్టాక్ అని అన్నాను, బట్ దీనికి ఆల్టర్నేటివ్ టిక్టాక్ ఇది. సో దీంట్లో టిక్టాక్లో ఏంటంటే అక్కడ వాళ్ళని ప్రమోట్ చేయడం, కొంత వాళ్ళని ప్రమోట్ చేయడం, బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఎవరైతే మ్యూజిక్ టాలెంట్ ఉన్నారు, మ్యూజిక్ టాలెంట్ వాళ్ళని ఎవరైతే బాగా సెలెక్ట్ చేసుకొని ఎవరైతే మ్యూజిక్ తగ్గ జాబ్స్ ఉంటాయి సో వాళ్ళకి సెలెక్ట్ అయ్యేలాగ మేము వాళ్ళకి పాస్ చేస్తాం దాన్ని. నెక్స్ట్ దీంట్లోనే యూట్యూబ్కి ఎలాగైతే 1 మిలియన్ వస్తే ఫ్రేమ్స్ ఇస్తున్నారో అలాగే మేము ఫ్రేమ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా దీని అప్డేట్ మేము రిలీజ్ చేసేసినాం, బట్ కొన్ని అంతా బగ్స్ అవి ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ చేసి ఫస్ట్ అప్డేట్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఏవి క్లియర్ లేకుండా క్వాలిటీ యాప్తో ఫుల్ లాంచ్ చేద్దాం, బట్ మీకు మాకు గవర్నమెంట్ నుంచి యాక్చువల్గా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం దీనికి. అంతేకాకుండా టిక్టాక్ మాదిరిగా కాకుండా ఇందులో వీడియోస్ చేయడం, చూడడం ద్వారా అలాగే వ్యూస్ పెంచుకోవడం ద్వారా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని చెబుతున్నారు. ఈ యాప్ను ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్లో ఉంచామని 2-3 వారాల్లో ఇంకో సరికొత్త ఫీచర్స్ జోడించి అఫీషియల్గా లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. హలో గాయ్స్, ఇప్పటివరకు మేము మిమ్మల్ని చాలా ప్లాట్ఫామ్స్లో ఎంటర్టైన్ చేసాం, మీరు కూడా చాలా ప్లాట్ఫామ్స్లో ఎంటర్టైన్ అయ్యారు. సో ఇప్పుడు మన ఇండియన్ వాళ్ళు హలో చెరీ అని ఒక అదిరిపోయే యాప్ లాంచ్ చేశారండి. సో ఈ యాప్లో వీడియో క్రియేటర్స్కి ఫీచర్స్ ఏంటంటే సో మీరు వీడియోస్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ కోర్సులు చేసిన యువతి యువకులు ఇటువంటి సందర్భంలో తమ ప్రతిభను కనబర్చాలని
టాలెంటెడ్ స్టూడెంట్స్కు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎప్పుడూ తోడుగా ఉంటాయని అంటున్నారు సాఫ్ట్వేర్ సంస్థలు. అదేవిధంగా లోకల్ టాలెంట్ను ప్రభుత్వం గుర్తించి తగిన ప్రోత్సాహం ఇస్తే మరి కొంతమంది ఈ విధంగా వెలుగులోకి వస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. నా పేరు భరత్. నేను స్వికినేటీ సొల్యూషన్స్లో ఇప్పుడు అదే బీటెక్ ఫోర్త్ ఇయర్ చేశాను. ఇక్కడ ఇంటర్న్షిప్గా నేను స్వికినేటీ సొల్యూషన్స్లో చేరాను అన్నమాట. అయితే మాకు ఈ థాట్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు చైనా యాప్స్ అన్ని ఎప్పుడైతే బ్యాన్ చేశారు, స్టార్టింగ్ ఒకసారి చూసారా టిక్టాక్ని బ్యాన్ చేసామని చెప్పారు, అప్పటి నుంచి మాకు ఐడియా ఉందన్నమాట. అప్పుడు ఈ స్వికినేటీ సొల్యూషన్స్లో మేము కూడా అంటే లైక్ యాప్ డెవలపర్ వాళ్ళు యాప్ డెవలపింగ్ అనమాట, మాకు దీని మీద ప్యాషన్ ఉండదు. మాకు స్టేటస్ ఏవని చెరి లైవ్ టీవీ అని హలో చెరి వెబ్సైట్ మేము క్రియేట్ చేస్తాము ఆల్రెడీ, దీని మీద ఇది కూడా తయారు చేద్దామని చెప్పేసి దీంతో మేము వీళ్ళతో టై అయిపోయి సోర్సింగ్ బాగుంటుంది కదా అని చెప్పేసి వీళ్ళతో మేము టై అయిపోయి చేస్తామన్నమాట ఇప్పుడు ఈ హలో చెరి యాప్ని మేము. సో మొత్తంగా చూసుకుంటే టిక్టాక్ యాప్లోని కొన్ని అసభ్యకర వీడియోస్ రావడం వల్ల, ఆ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ చేయడం వల్ల చాలామంది యూజర్స్ అయితే ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలోని సరికొత్త ఫ్యూచర్స్తో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని సెపరేట్ చేసి విశాఖలోని యువత హలో చెరి యాప్ని ఆవిష్కరించబోతున్నారు. అయితే దీనికి ప్రజల వద్ద నుండి చాలా ఆదరణ లభించింది, అలాగే ప్రభుత్వం వద్ద నుంచి కూడా ఎంతో కొంత సపోర్ట్ వస్తే మాకు మరిన్ని విజయాలు సాధించగలమని చెప్పి యువత చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, త్రూత్ న్యూస్, విశాఖ.